వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్లో ఏర్పాటు చేసిన మహిళా గర్జన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్, టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, గీతారెడ్డి, డీకే అరుణ, హైదరాబాద్ మాజీ మేయర్ కార్తీకారెడ్డి విచ్చేశారు. మహిళా గర్జన వేదికగా మహిళా డిక్లరేషన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని తెలియజేశారు. రివాల్వింగ్ ఫండ్ను సంఘానికి 1 లక్ష కేటాయిస్తామన్నారు. అదేవిధంగా అభయహస్తం మహిళలకు అదనంగా 1000 రూపాయల పెన్షన్ అందజేస్తామని ఉత్తమ్ తెలియజేశారు. సుస్మితాదేవ్ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ 2019లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని కాబోతున్నారని జోషం చెప్పారు. మహిళా సమస్యలు, డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరిస్తుందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి, మహిళా సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం పోరాటం చేద్దామని అన్నారు. Oh, yeah.